చాలా విద్యావంతుడు, ఆయనకి ఓట్లేయండి, ప్రపంచ స్థాయి నాగరత్నం దేశపుత్రని ఎవరు చెప్పారు నిన్న మీటింగ్ లో? ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఆయన చెప్పిన మాటకి మొత్తం అబద్ధం చెప్పడంలో నెంబర్ వన్ ఎవడైనా ఉన్నాడంటే రాష్ట్రంలో కేసీఆర్ కదా. ఆ కేసీఆర్ ఆయనకి ఇచ్చే సర్టిఫికెట్ ని ప్రజలు ఎవరు నమ్మరు, నమ్మొద్దని నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఐపీఎస్ అనేటటువంటి ట్రైనింగ్ అయినా ఈ ఈ డిగ్రీ దేనికోసం? ప్రజల్ని పోలీసుల ద్వారా అంటే పోలీసు వ్యవస్థలో రెగ్యులేట్ చేసి కంట్రోల్ చేయడానికి ఆ కోర్సు పాస్ కావటం, దాంట్లో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు నేను ఎంపీగా చేసేటప్పుడు 91లో 98లో ఆనాడు మహబూబ్నగర్ జిల్లా ఎస్పీగా ఉన్నారు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎస్పీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఐపీఎస్లే. వాళ్ళు ఏం చేశారు? ఈ ఐపీఎస్ల డైరెక్షన్తోనే పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఎవరిని ఎన్కౌంటర్ చేశారు? మాకు బో దొరకటం లేదు, మాకు ఊళ్ళల్లో ధరలు కొడుతున్నారు, మా ఊళ్ళల్లో మా భూమి గుంజుకుంటున్నారు, మాకు ఇల్లు లేదు, మాకు అన్యాయం జరుగుతుందని మాట్లాడేటటువంటి యువకుల్ని, మెరికల్ లాంటి యువకులు, ముఖ్యంగా దళితుల్ని ఈ ఎన్కౌంటర్ చేసిన దాంట్లో వీరికి ప్రత్యేకమైన పేరు ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎన్కౌంటర్ లో ప్రత్యేకమైన పేరు ఉన్నటువంటి నాయకుడు, అది ఇప్పుడు ప్రపంచ స్థాయికి స్పెషలిస్ట్. ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలంటే అదా, నేను ఎంపీగా ఉన్నప్పుడు మన వంశీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎస్ కొన్ని తప్పులు జరిగినాయి, ఆ తప్పులు సరిదిద్దుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి అప్పుడు ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేయకూడదు. నువ్వు ఎన్కౌంటర్ చేయాలంటే ముందు మమ్మల్ని ఎన్కౌంటర్ చేసి తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలన్నప్పుడు ఎస్పీ ఐపీఎస్లకు చెప్పాము. ఇప్పుడు ఈయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఇక్కడికి వచ్చి ఏం చెప్తాడో చెప్పండి ప్రజలకి. నువ్వేదో రెసిడెన్షియల్ వచ్చి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్స్ లో ఆయన కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు ఆయనకి ఆ పదవి. ఎస్సీలో పుట్టి ఐపీఎస్ వరకు చదివాడు, ఈయనేమన్నా వాళ్ళకు ఉపయోగపడతలేమని ఆయన ఏం చేశాడు? ప్రభుత్వ సహాయంతో, కేసీఆర్ సహాయంతో, కేసీఆర్ ఆర్ఎస్ రావు ఇద్దరు కలిసి ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేశారు. ఆ ప్రైవేట్ ఆర్మీ పేరేంటి? ఎవడన్నా చేస్తారా? ఐపీఎస్ ఆఫీసరు సోషల్ వెల్ఫేర్ రాష్ట్రంలో స్క్వారోస్ తయారు చేయమని ఎక్కడైనా రాజ్యాంగంలో అవకాశం ఉందా? రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేసీఆర్ సలహా ప్రకారం ఆ రోజు ఈ స్టారోస్ తయారు చేసి ఉద్యమం ఊరేగింపులు చేసి దాని తర్వాత 2023 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవకుండా ఉండాలి, కేసీఆర్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలిపోవాలి, అందుకనే కేసీఆర్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ పిలిచి ఇప్పుడు రాలేక ఏం చాలు ఉద్యోగం రాలేక ఇక్కడ కుదరదు, నువ్వు బయటికి పోయి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఆర్ఎస్ మన కేసీఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడు, ప్రజలు నమ్మి నాకు వ్యతిరేకంగా వచ్చేటటువంటి ఓట్లు నువ్వు పెట్టే బిఎస్పీ పార్టీకి పడతాయి కాబట్టి నువ్వు బిఎస్పీ పార్టీలో ఉండి రోజు రోజు కేసీఆర్ని తిట్టడం తింటారా? ఇక్కడ ఎంత 1, 2, 3, 4, 5, 6, 7, 8 మంది ఉన్నారు, అందరికీ తెలుసు కదా, తిట్టాడా లేదా? ఎట్లా తిట్టాడు ఆయన? ఒక నియంత
ఆయన ఒక దొర, ఆయన రాజు పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన. ఎట్లా తిట్టమంటే అట్లా తిట్టాడు. కేసీఆర్ గారు నన్ను తిట్టు, లేకపోతే నా మీద ఉన్నటువంటి వ్యతిరేకం ఉన్న వాళ్ళు నీకు ఓటేయరు, కాంగ్రెస్ చేస్తారని చెప్తే ఆయన ఇష్టం వచ్చిందంటూ నిన్న మొన్నటి దాకా తిట్టాడు. పేద మామూలుగా దళితులు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు బహుజనులే కదా. బీఎస్పీ పార్టీ అంటే బహుజన సమాజ్ పార్టీ. వాళ్ళందరూ ఈయన నమ్మారు. బుర్క పెట్ట ఉంటుంది కదా, బుర్క పెట్ట తెలుసా? కేసీఆర్ ఒక బుర్క పెట్ట పట్టుకొని బుర్క పెట్టలు పట్టేటటువంటి ఒక వేటగాడు. ఆ వేటగాడు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే బుర్క పెట్టను పట్టుకున్నాడు. ఏం చేస్తాడు? బురక పెట్టలుగా పట్టుకోవటానికి పోయినాడు, దీన్ని బుట్టలో తీసుకొని పోయి అడవిలో ఒక దగ్గర, పొలాల్లో ఒక దగ్గర ఈ బురక పెట్టను వదులుతుంది. ఈ బురక పెట్ట అరిసింది, అరిస్తే అన్ని బురక పెట్టలు తినటానికి వస్తాయి. ఆ అడవాలేస్తాడు, ఆ వల్ల బురక పెట్టలన్నీ పడతాయి. అయితే అన్ని బురక పెట్టల్ని పట్టుకొని ఆ పట్టుకున్న బురక పెట్టను మాత్రం మళ్ళీ బుట్టలో పెట్టుకుని తక్కిన వాటన్నింటి కోసి అమ్మేస్తాడు. ఇప్పుడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని బురక పెట్టలాగానే బీఎస్పీలో ఇంతకుముందు ఎట్లయితే కాంగ్రెస్కి వ్యతిరేకంగా చేయాలన్నాడో ఆయన్ని బీఎస్పీకి రిజైన్ చేయించి ఒక్కరోజులోనే చర్చలు లేవు, మాట్లాడటం లేదు,